అంటే మీరు మెయిన్గా చిన్నప్పటి నుంచి కూడా మీరు ఎక్కువగా బీజిఎం అనేది ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటారు. అయ్యో మిగిలిన ఏదో అలా తెలుసుకున్నాం. యా వాట్ అబౌట్? నాకు చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను నేను ఈ ప్రమోషన్ టైంలో, నన్ను ఎవ్వరు అడగలేదు. ఐఎమ్ సో హ్యాపీ యూ ఆస్క్డ్ మీ. సో వాట్ అబౌట్ సర్కార్ నౌకరి? మీడియా పీపుల్ అయితే చాలా బాగా ఎంజాయ్, ఎందుకంటే సురేష్ బొబ్లీ గారు అలా తీసుకెళ్ళిపోయారు ఆ ప్రపంచంలోకి మమ్మల్ని. బట్ యాజ్ ఎ ఫస్ట్ మూవీ మీరు అనుకున్నట్టు సురేష్ బొబ్లీ గారు, ఎందుకంటే ఆయన స్టూడియోలో కూడా వెళ్ళి ఏ విధంగా పని చేస్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. సార్ మీకు చాలా తెలుసు, అసలు ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. ఎందుకంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే నాకు మ్యూజిక్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఒక సినిమాలో ఒక మంచి పాట విన్నానంటే ఆ సినిమాకి నేను చాలా కనెక్ట్ అయిపోతాను. అండ్ నేను చాలా రీసెర్చ్ చేస్తాను. ఎలా అంటే ఒక మంచి పాట, నేను రెహమాన్ గారు పెద్ద ఫ్యాన్, నాకంటే పెద్ద ఫ్యాన్ లేడని గర్వంగా చెప్పుకుంటాను నేను కావాలంటే. ఒక పాట ఉన్నవి ప్రపంచంలో 12 నోట్స్ మ్యూజిక్లో, దాన్ని ప్రతి కంపోజర్ వాడతాడు. కానీ కొన్ని పాటలు ఎందుకు నచ్చుతున్నాయి మనకి, కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఎందుకు నచ్చుతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ అనేది అది మన థియేటర్లో కూర్చున్నప్పుడు అర్థం కాదు మనకి, కానీ ఏదో ఒక ఫీలింగ్ ఉంది, ఏదో ఒక ఎలివేషన్ ఉంది, ఏదో ఒక ఇమోషనల్ టచ్ అవుతుంది. ఇది మనకంత టచ్ అయినప్పుడు వాళ్ళ ప్రాసెస్ ఏంటి ఆలోచించేటప్పుడు, ఇది సీన్ అని డైరెక్టర్ చెప్తారు, దీనికి ఏదైనా వాయించవచ్చు, కానీ సమ్ మెలడీస్ ఆర్ సో టచింగ్ దాట్ ఆ సీన్ చూస్తే ఏడుపు వస్తుంది అప్పుడప్పుడు. కొన్నిసార్లు కామెడీ ట్రాక్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇప్పుడు బ్రహ్మానందం గారి సీన్స్లో కొంతమంది బ్యాక్గ్రౌండ్ ట్రాక్ చేస్తారు కదా, అసలు ఎలా ఆలోచిస్తారు ఆ సౌండ్ మీకు మైండ్లోకి ఎలా వస్తుందని అనిపిస్తుంది నాకు. సో ఆ ప్రాసెస్ అనేది నాకు చాలా ఇష్టం. సో ఐ ఫోకస్ అ లాట్ ఆన్ బీజిఎం అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్స్ బీజిఎం. ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ సురేష్ బొబ్బిలి గారు అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతున్నారు ఏమో అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. చాలా కనబడట్లేదు లైమ్ లైట్లోకి రావట్లేదు ఏమో అని, సచ్చే ప్రెజెంట్ మ్యూజిక్ అందిస్తూ ఉంటారు, మంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తారు. బలగం కూడా మనకి ఎంత బాగా చేశారు ఆయన అసలు. అండ్ అది కదా యాక్టర్కి ఎంత హెల్ప్ అవుద్దో ఐ డోంట్ థింక్ ఎవ్రీవన్ నోస్. ఒక బీజిఎం అనేది పీపుల్ అండర్స్టాండ్ వాట్ బీజిఎం ఇస్, చిన్న క్రెడిట్స్లో రాస్తారు స్కోర్ బై దిస్ పర్సన్ అని, కానీ సినిమా అంతా ఉండేది అదే, మనని మన ఏడిపిస్తుందంటే అదే, మన నవ్విస్తుందంటే అదే. అండ్ యాక్టర్స్కి బ్యాక్ బోన్ ఇస్ బీజిఎం. లేకపోతే నేను లిటరల్లీ నుంచవచ్చు, వెనకాల మ్యూజిక్ ప్లే అయితే ఎలివేషన్, నేను లిటరల్లీ నుంచుని వెనకాల ఒక షైనాయి వాయిస్తే అది పెళ్ళి అని అర్థం ఉంది, నుంచుని ఒక సాడ్ మెలడీ వాయిస్తే అది నేను ఏడ్చేటట్టు ఉంటుంది, నేను ఏడకపోయినా ఆ సీన్ అలా కన్వే అవుద్ది అట్లీస్ట్. సో ఒక బ్యాక్ బోన్లో ఉంటుంది అది. రెహమాన్ గారిది కూడా చాలామంది పాటలు బాగుంటాయి అంటారు, కానీ ఆయన బీజిఎం అయితే అసలు ఏడిపిస్తారండి నిజంగా. స్టిల్ అందుకే యానిమల్లో యూజ్ చేయడం జరిగింది, రీసెంట్గా వచ్చిన యానిమల్లో కూడా యూజ్ చేయడం. నేను ఎంత హ్యాపీ అయ్యానంటే అయ్యా రణబీర్ కపూర్ ఎంట్రెన్స్ సీన్లో వాళ్ళు రోజా పాటలు ప్లే చేశారండి, నేను అక్కడే ఫ్యాన్ అయిపోయాను సందీప్ రెడ్డి గారు థ్యాంక్ యూ అన్నాను నేను అసలు. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు.